స్వామీజీ, నేను మీ శిష్యుని కాగలనా అని కీర్తి ప్రశ్నించినప్పుడు, ఎందుకు కాలేవు, తప్పకుండా అవుతావు అని రూపా సమాధానం చెప్తారు. తర్వాత కొద్ది రోజులకి జన్మాష్టమి అని మరుసటి రోజు నేను మీకు దీక్ష ఇస్తాను అని ఆయన అనౌన్స్ చేస్తారు. అయితే ఇదంతా అంత తేలిగ్గా ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే జరగలేదు. ఆ సెకండ్ అవెన్యూలో స్టోర్ ఫ్రంట్ హౌస్ కానీ వెళ్ళిన తర్వాత తొలి రోజుల్లో అంత ప్రోత్సాహకరంగా ఏమీ ఉండలేదు. అందులోనూ ఆయన ఉన్న ఆ ఇల్లు మాన్హాటన్ ఈస్ట్కి వెళ్ళాలి అంటే సెకండ్ అవెన్యూ మీదుగానే వెళ్ళాలి, అందుకని చాలా బిజీ రోడ్లు ఉండేవి, ఎప్పుడూ వెహికల్స్ అన్నీ కూడా ప్రవాహంలాగా సాగుతూ ఉండేవి. ఈ ఇండియన్ సాధువు గురించి ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే ఆయన చేసే కీర్తన చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఆ కీర్తన వరకు ఉంటారు, తర్వాత ఆయన ప్రవచనం ఇవ్వడం మొదలు పెట్టగానే చాలామంది, అంటే వాళ్ళకి అదేమీ అర్థం కాదు, పెద్ద ఆసక్తికరంగా కూడా ఉండదు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో అలా వెళ్ళకూడదు అనే పాటి ఆ కామన్ సెన్స్ కూడా వాళ్ళకు ఉండదన్నమాట. అంటే అమర్యాదకరంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి నచ్చలేదు వెళ్ళిపోతుంటారు అంతే. అసలు ఆ విధంగా జరుగుతున్నప్పుడు కొంతమందికి అసలు ఆయన ఏం చెప్తున్నారు, ఆ లెక్చర్ బేసిక్ విషయాల్లో కూడా వాళ్ళకేం తెలియదు, అందుకని ఏదో మింగుడు పడ్డట్టుగా ఇసుగ్గా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. అయినా ఇవాళ అలా అంతమంది అలా ఉంటున్నప్పటికీ కూడా ఇంతకుముందంతా తన దగ్గరకు వచ్చిన వాళ్ళకంటే ఈ గ్రూప్ వ్యక్తులు చాలా గొప్పవాళ్ళుగా, చాలా ఉత్తములుగా కనిపిస్తారు ఆయనకి. వాళ్ళలో కొంతమంది భగవద్గీతను ఆల్రెడీ చదివి ఉంటారు, చదివారు కానీ వాళ్ళకి ఏం అర్థమై ఉండదు. ఒక విచిత్రమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీ గురించి తెలియకపోయినప్పటికీ కూడా ఒక ఉన్నతమైన జ్ఞానం ఏదో ఉంది, అది మాకు కావాలి అనేటటువంటి తపన వాళ్ళలో ఉండేది. ప్రత్యేకంగా ఒక యథార్థమైనటువంటి గురువు కోసము వాళ్ళు వెతుకుతున్నారు. అందువలన అంటే ఆ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పాలంటే వాళ్ళకి ఆయన లెక్చర్స్ వినడానికి ఆసక్తి కలుగుతుంది. క్రమంగా ఒక్కొక్కరుగా కొత్త వాళ్ళు చేరుతూ ఉంటారు. జనరల్గా యుఎస్ఏలో జూన్ జూలై ఆగస్టు సమ్మర్ అన్నమాట. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కావటం వలన బాగా చీకటి పడే వరకు వీధుల్లోనే ఉంటారు. ఎవరు సాయంత్రము ప్రభుపాద భగవద్గీత లెక్చర్ ఇస్తూ ఉంటారు. ఆ రోడ్లో వచ్చిపోయే వాహనాలు, వీధిలో పిల్లలు గొడవ, ఆ చాలా దన్నట్లు ఉన్నట్లుండి పెద్ద కుక్క బౌబౌ అని మొరగడము, కొందరు పిల్లలైతే మరి కిటికీ దగ్గర దగ్గర అల్లరి చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా ఆయన తలుపు ముయ్యనిచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా వస్తారేమో తెరిచిపెట్టండి అనేవారు. ఒక్కోసారి కుక్కలరుపులు, చిన్నపిల్లల హహా హిహి అంటూ వాళ్ళు పెద్దగా నవ్వడం రోడ్లో ఇళ్ళకు మొత్తం వినిపించేది. దాంతో ఏదో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు కిటికీ ఓపెన్ చేసి, ఇక్కడ ఏం చేస్తున్నారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఏంటి మీ గొడవ అని కేకలేసేవాళ్ళు. అప్పుడు మాత్రం ప్రభుపాద వాళ్ళని గొడవ చేయొద్దని చెప్పండి అనేవారు. ఎవరో ఒకరు లేచి వెళ్ళి ఆ పిల్లల్ని అక్కడి నుంచి తరిమేవారు. ఎంత చేసినా వాళ్ళు అక్కడే నివసించే పిల్లలు కదా, వీధిలోంచి అయితే తరిమేయలేరు. ఇలా చుట్టుపక్కల ఎంత డిస్ట్రాక్షన్ ఉన్నప్పటికీ ప్రభుపాద తమ ఉపన్యాసాన్ని కంటిన్యూ చేసేవారు. ఒకరోజు అకస్మాత్తుగా బోరికి చెందిన ఒక తాగుబోతు మత్తులో ఉన్నాడు, ఆరుస్తూ ఈడలు వేస్తూ కదిలేకొచ్చేస్తాడు. లెక్చర్ వింటున్న వాళ్ళు ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతారు. అది నేరుగా ప్రభుపాదను ఉద్దేశించి, ఎలా ఉన్నావు అని ప్రశ్నించి, ఆగు నేను ఇప్పుడు తీసుకొచ్చాను, ఇప్పుడే వస్తాను అంటే ప్రభుపాద దయగా అతని వైపు చూసి, గొడవ చెయ్యకు, కూర్చో, మేము చాలా ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నాము అంటారు. నేను దాన్ని తెచ్చిపెట్టి అక్కడ పెడతానంతే, చర్చే కదా ఇది, చర్చిలో పెట్టేసి వెళ్ళిపోతాను, సరే మంచి ఇప్పుడే వస్తాను అని అలా తూలుతూ వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి మరీ ముసలివాడు కాదు, అయినప్పటికీ జుట్టు నరిసిపోయి తెల్లగా ఉంది, బట్టలు మురికి వాసన కొడుతున్నాయి. అతను వచ్చి వెళ్ళగానే ఆ గదంతా, ఆ వాసనంతా కూడా వ్యాపించేస్తుంది. ఆయన మళ్ళీ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తారు. 5 నిమిషాలు కాగానే మళ్ళీ వస్తాడు అతను, ఎలా ఉన్నావు అంటూ లోపలికి వస్తాడు. చేతిలో ఏదో పట్టుకుని వచ్చాడు. ఆ గుంపులోంచి దారి చేసుకుంటూ ప్రభుపాద వెనకాల వైపుకు నడిచి వెళ్ళి టాయిలెట్ తలుపు తెరిచి 2 బాత్రూమ్ టవల్స్ని, అంటే ఆ టిష్యూస్ ఉంటాయి కదా, ఆ రోల్స్ని అక్కడ పెడతాడు. తర్వాత వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి కొన్ని టిష్యూ పేపర్స్ పెడతాడు. ఇంకా 2-3 పాకెట్స్ పేపర్ నాప్కిన్స్ సింక్ కింద పెట్టి అప్పుడు లేచి నిలబడి స్వామీజీని, అక్కడ ఉన్న వాళ్ళని చూస్తాడు.
ఏంటిది అని అడుగుతాడు ప్రభుపాదం. అది ఏం మాట్లాడు, చేయాలనుకున్న పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు ప్రభుపాదం. అది వెళ్ళిపోయాక చూసారా, ఏదో ఒక సేవ చేయాలి అనేది సహజ లక్షణం అందరిలో. అందులో అతను నిజానికి సవ్యంగా లేడు, అయినప్పటికీ ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది అని అతను అనుకుంటున్నాడు. నేను కూడా కొంచెం సేవ చేయాలి అని అనిపించింది అతనికి, అందుకనే ఇక్కడికి వచ్చాడు అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఏ విషయాన్నైనా కూడా ఆయన వివరించే విధానం వాడికి ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కరతాళాలతో ఆయన సంకీర్తన చేసినా ఆయన చూస్తుంటే బుద్ధుడిలాగా ప్రశాంతంగా ఉంటారు. కృష్ణుడి గురించి, సంకీర్తన గురించి ఆయన చెప్పే తీరు, ఇప్పుడు ఈ తాగుబోతో జరిగిన సంఘటన కూడా అన్నీ వాళ్ళకి అద్భుతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, అది అలా ఎప్పుడు సంతోషంగా ఉండడము అనేది వాళ్ళు ఎక్కడ చూసుండరు. అలా సంతోషంగా ఉండాలంటే, వాళ్ళకి ఆనందం కలగాలంటే, హైలో ఉండాలి అంటే వాళ్ళు ఎంతసేపు డ్రగ్స్ పైన డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ ప్రభుపాద ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, అందరినీ హ్యాపీగా ఉంచేలాగా చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన దగ్గర ఉంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంది, అది చాలా వాళ్ళకి నచ్చుతుంది. ఈ లోకంలో జరిగే ఏ విషయానికైనా చలించకుండా తన లక్ష్యం పట్ల ఆయన స్థిరంగా ఉండేవారు. ఆత్మ గురించి, వీళ్ళందరూ సాధువులు కావటం గురించి, ఆ తాగుబోతు కూడా ఒక సాధువే అనడం గురించి వింటున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం పట్ల వాళ్ళకి విభ్రాంతి కలుగుతుంది. అంటే తమను కూడా సాధువులుగా గుర్తిస్తున్నారా ఆయన అనేసి అన్నమాట. అలా ఒక గంట గడిచాక ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. తర్వాత మళ్ళీ కాసేపు ఆయన కీర్తన చేస్తుంటే వాళ్ళందరూ ఫాలో చేస్తారు. తర్వాత ఒకే ఒక యాపిల్ ఉంటుంది అన్నమాట ఆయన దగ్గర, అప్పుడు దాన్ని 2, 4, 8 అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తర్వాత ఒక ముక్క తను తీసుకుని మిగిలిన వాటిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమంటారు. ఆయన ఆ ముక్కని ఆ వేలు నోటికి తగలకుండా ఎంతో అందంగా నోట్లో వేసుకుని పెదవులు మూసుకునే దాన్ని అమ్మిని మింగుతారు. ఆయన ప్రతి చర్య ఆయన ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి ఆయన ఎవరో ప్రపంచానికి చందన వ్యక్తిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. అందరూ తమకిచ్చిన ఫ్రూట్ తీసి తింటారు. వాళ్ళు సైలెంట్గా చూస్తుండగానే ఆయన లేచి తన చెప్పులు వేసుకుని పక్క గుమ్మం నుంచి లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత అంటే ఆయన ఆ రెసిడెన్షియల్ క్వార్టర్ వెనుక వైపు ఉంటుంది కదా, వాళ్ళు కాసేపు అక్కడే కూర్చుని తర్వాత వెళ్ళిపోతారు. ప్రభుపాద గురించి, ప్రభుపాద ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ఎన్లైటన్ చేశారు, ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తున్నారు, ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే అసలు వాళ్ళకే ఇది ఎలా జరిగింది అనేది అర్థం కూడా కాదన్నమాట. ముఖ్యంగా మైక్ విషయంలో, అంటే చాలా సందర్భాల్లో అందరూ ఎవరైనా సరే ప్రభుపాద దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి అని చెప్తూ ఉన్నప్పుడు మైక్ తన గురించి చెప్పుకుంటాడన్నమాట. వాళ్ళకి మొదటిసారిగా ప్రభుపాద అక్కడ డేవిడ్ విపరీతంగా ప్రవర్తించినప్పుడు బయట చేస్తారు కదా ఆయన, అప్పుడు ఆయనకి ఎక్కడ కూడా ఉండడానికి స్థలం దొరుకుని ఉండదు. కార్లన్నీ అతని ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసుకుని ఉంటారు. సరే అట్లా అదంతా జరిగిన తర్వాత ఈ మైక్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకుందాము అని ప్రభుపాద చెప్పిన తర్వాతనే వాళ్ళు అక్కడికి వెళ్ళి కార్లతో పాటు అక్కడికి వెళ్తారు. మైక్ దగ్గరికి, మైక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే సడన్గా వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఆ మైక్ కొంచెం కంగారు పడతాడనమాట. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఉంటాడు అక్కడ. అది ఈయన వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ఆ క్లాసులకు వెళ్ళేటప్పుడు అంతా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళేటటువంటి వాళ్ళు. సో ప్రభుపాదకు తెలుసు, జైన్ అనమాట ఆ అమ్మాయి పేరు. ప్రభుపాద వాళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు చూసుంటారు కాబట్టి ఆ రూమ్లో అక్కడ ఆ అమ్మాయిని చూడగానే, ఓ నువ్వు మైక్ వైఫ్వా అంటారు. వైఫా, ఏదో ఒక వినగూడని మాట విన్నట్లుగా ఆమె వియర్డ్గా ముఖం పెట్టి, నో, జస్ట్ మేము కలిసి జీవిస్తున్నామంటుంది. ఆమె అనగానే ఆయన ముఖం పైన అసంతృప్తితో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ కదులుతుంది, కానీ ఏం మాట్లాడరు. తర్వాత మైక్ హెల్ప్తో ఇలా ఈ 26th 7th 2nd అవెన్యూలో ఈ ఇంటిని సంపాదించటము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆయన ఆల్మోస్ట్ సెటిల్ అవుతారు. అక్కడే జన్మాష్టమి సెలబ్రేషన్ జరపాలి అనుకుంటున్నారు. దాని తర్వాత ఇనిషియేషన్స్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. దానికి ముందు ఆయన జైన్కి మైక్కి పెళ్లి చేస్తారన్నమాట. అది ఎలా జరుగుతుంది అంటే, ఈ అప్పుడప్పుడు కూడా క్లాసులు వింటున్నప్పటికీ ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పు ఏమీ ఉండుండదు. కొన్ని రోజులు గడిచాక
స్వామీజీ తరచూ చెప్పే మ్యారేజీ సెలిబసీ అనే పదాలు మైక్లో ఆలోచన కలిగిస్తాయన్నమాట. అంటే జాన్తో జైన్ అనుకుంటా అమ్మాయి, జైన్ జాన్ తన రిలేషన్షిప్ గురించి ఆలోచించేలాగా చేస్తాయి. మొదటిసారి ఆయన వాడి గదికి వెళ్ళినప్పుడు చూసిన అసంతృప్తితో కూడిన చూపు తప్ప ఆయన డైరెక్ట్గా ఎప్పుడూ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోలేదు. కాకపోతే ఆయన చెప్తున్న క్లాసులు రెగ్యులర్గా వింటున్నప్పుడు వివాహం కాకుండా ఇలా ఇద్దరు కలిసి జీవించటము స్వామీజీ కల్చర్కి పూర్తి విరుద్ధంగా ఉంది అనే విషయం అతనికి అర్థమవుతుంది. ఫైనలీ ఒకరోజు అజయాన్ని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అమ్మగారు షాక్ అయిపోతుంది అనమాట. అరే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని, అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, మనం ఇలాగే ఉండిపోదాం అనుకున్నాం కదా అని అంటుంది. నిజమే, కానీ కొంతకాలంగా మనం కలిసి ఉంటున్నాము, ఇలా ఉండాలంటే స్వామీజీ చెప్పినట్టు చేయాలి అనిపిస్తుంది. ఆయన ఎన్నోసార్లు లెక్చర్స్లో ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలి లేదా సెలబ్రేట్గా ఉండాలి అని చెప్తుంటారు అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా అంటుంది, అవును నిజానికి ఆ విధంగా ఎప్పుడు ఆలోచించలేదు, అని మన పెళ్లి చేయమని మన స్వామీజీని అడుగుదాము అని అనుకుందా అంటాడు. ఆ రోజు మధ్యాహ్నమే వెళ్ళి వాళ్ళు నేను మైక్ చెప్తాడనమాట, నేను జాన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. చాలా సంతోషపడతారు. అలాగా తప్పకుండా మీ పెళ్ళి నేనే చేస్తాను, ఇక్కడే చేయొచ్చు అంటారు ఆయన. ఖాళీగా ఉన్న గది చెట్టు చూస్తే ఆ గది పెద్దగానే ఉంటుంది, అని 2 వీక్స్లో మీ పెళ్లి జరుగుతుంది ఓకేనా అంటారు. ఆ మైక్ సరే అంటాడు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా తమ శిష్యులకు నైతిక విలువలు నేర్పించే క్రమంలో సన్యాసి అయినప్పటికీ కూడా వివాహ యజ్ఞం చేయించడానికి ఆయన సిద్ధపడతారు. పెళ్ళికి ఏం అవసరమవుతాయి, ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఇటువంటి విషయాలన్నీ మైక్ అడిగినప్పుడు మీ ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ని ఆహ్వానించు అని ఆయన చెప్తారు. తర్వాత వాళ్ళు డ్రెస్ గురించి అడుగుతారనమాట, అంటే ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి అని. బ్రైడ్ వైట్ డ్రెస్ వేసుకోవాలా అంటే కాదు కాదు, పెళ్లి కొడుకు వైట్ డ్రెస్ వేసుకోవాలి, పెళ్లి కూతురు రెడ్ డ్రెస్ వేసుకోవాలి, అది కూడా శారీ అని చెప్తారు ఆయన. న్యూయార్క్లో ఎక్కడో ఒక చోట బహుశా దొరకొచ్చు, ప్రయత్నించు అంటారు. తర్వాత మైకు యెల్లో పేజెస్లో అంటే ఫోన్ బుక్ ఉంటుంది కదా, అందులో సెర్చ్ చేసి ఒక ఇండియన్ స్టోర్ అడ్రస్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి జెరియాంజుతో ఉన్న రెడ్ కలర్ బెనారస్ సిల్క్ చీర, తర్వాత ఒక జత గోల్డ్ ఇయర్ రింగ్స్, తన కోసం సింపుల్గా ఉన్న వైట్ డ్రెస్ పర్చేస్ చేసి తెచ్చుకుంటాడు. మిగతా ప్రకారం ఆయన మార్నింగ్ చెప్పే సెషన్స్ కూడా కొందరు రావడం మొదలుపెట్టుంటారు. ఒకరోజు ఉదయం క్లాస్ అయ్యాక చాలా క్యాజువల్గా ఆయన, అంటే క్లాస్ అయిపోయాక నేను 2 వీక్స్లో ఇండియాకి వెళ్ళిపోతున్నాను అంటారు ఆయన. అందరికీ బుర్ర తెలియపోయినట్లు అనిపిస్తుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అలా ఎలా వెళ్ళిపోతారు ఆయన, మన పరిస్థితి ఏంటి, టెంపుల్ సంగతి ఏమవుతుంది అని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడరు, ఇంకా లేచి తన గదిలోకి వెళ్ళిపోతారు. నేను నమ్మలేకపోతున్నాను, ఇలా అవుతుంది, నేను అసలు ఎవరికైనా ఆలోచన అయినా వచ్చిందా అని జైన్ అంటుంది. కానీ వాలి అంటాడు, నాకు అనిపించింది ఈ వాలి అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, చిన్న అబ్బాయి 21 ఇయర్స్ ఉంటాయి, ఎప్పుడు ఒక చిన్న బుక్ చేతిలో పట్టుకుని ప్రభుపాద వెనుక తిరుగుతూ అని చెప్పేవన్నీ రాసుకుంటూ ఉంటాడు. అందరికంటే కూడా అతని ప్రభుపాదతో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. అతను చెప్తాడనమాట, ఆయన విజిటర్స్ వీసా పైన ఇక్కడికి వచ్చారు, ఆ టైం ఎప్పుడో అయిపోయింది, దాని రెన్యువల్ కూడా చేయించుకున్నారు, అయితే స్వామీజీ ఈ కారణంగా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని నాకు కూడా తెలియదు అని చెప్తాడు. వాళ్ళు ఇంకా స్వామీజీ వీసా డీటెయిల్స్ గురించి ఇమిగ్రేషన్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తారు. ఇండియన్స్కి ఒక్కసారి మాత్రమే రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందని, ఆల్రెడీ అది కూడా అయిపోయిందని, ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళక తప్పని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తుంది. ఇంకా మరి ఆయన చట్టానికి కట్టుబడి ఉండే మనిషి, చట్టవిరుద్ధంగా ఓవర్స్టే చేయడానికి ఒప్పుకోరు, ఏం చేయాలి. సడన్గా వాలి అంటాడు, అలెన్ గిన్స్బర్గ్ని అడిగితే అనేసి. ఒకసారి అలెన్ గిన్స్బర్గ్ ఇక్కడికి వచ్చుంటాడనమాట, అందులో కొన్ని విషయము, అతను హెల్ప్ చేయించేమో, అట్లీస్ట్ మనం అడుగుదాము అని అంటాడు. సరే తర్వాత రోజు వాళ్ళు స్వామీజీ క్లాస్ పూర్తయ్యాక ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి అర్జెంట్ రిక్వెస్ట్ కింద గిన్స్బర్గ్ని పిలుస్తారనమాట. సో అతను వస్తాడు అక్కడికి, వచ్చి అతను కూడా క్లాస్ వింటాడు. విన్న తర్వాత అంటే స్వామీజీ చుట్టూ శిష్యులందరూ కూర్చుని ఉంటారు. ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు అని మేమందరం కోరుకుంటున్నాము అని వీళ్ళు చెప్తారన్నమాట శిష్యులందరూ. గిన్స్బర్గ్ తెలుసు, కానీ స్వామీజీ ఇంటెన్షన్ ఏంటో ఆయన తెలియదు, అతనికి
స్వామీజీ మీకు అమెరికాలో ఉండాలనుకుంటున్నారా, మీరు ఉండాలనుందా అని అడుగుతాడు అతను. గిన్స్బర్గ్ ఫేమస్ పర్సన్, ఇంకా అందరికీ తెలిసిన వ్యక్తి అన్నమాట, సోషల్ ఫిగర్. అయినా కూడా ఎప్పుడు ఆయన ఎవరిని వాళ్ళ పొజిషన్ను బట్టి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు స్థాయిని బట్టి కానీ గౌరవాన్ని ఇవ్వడం కాదనమాట, అందరినీ సమానంగా చూసేవాళ్ళు ఆయన. ఇతన్ని కూడా, ఇతను అంత పబ్లిక్ ఫిగర్ కదా, ఏదైనా సహాయం చేయగలడు అనిపించినా కూడా ఈ ఫేవర్ చెయ్యి అని ఎప్పుడు ఆయన అనుకోలేదు. ఇప్పుడు కూడా అడగాలని కూడా ఆయన అనుకుంటున్నట్టు లేరు. ఆయన ఏం సమాధానం చెప్పకుండా మెల్లగా తల తిప్పి ఒకరి తర్వాత ఒకరిగా శిష్యుల ముఖాల వైపు చూస్తారు. అంటే అటువంటి శాడ్ ఎక్స్ప్రెషన్ని ఆయన ముఖంలో అంతకుముందు ఎప్పుడు ఎవరు చూసే ఉండరు. అనారోగ్యంతో ఉన్న పిల్లలని వాళ్ళ కర్మానికి వదిలి వెళ్లాల్సి వస్తే ఎంత దీనంగా ఉంటుందో తండ్రి ముఖం అలా ఉందన్నమాట ఆయన చూపు. ఎలాగో గొంతు సవరించుకుని గద్గదికమైన స్వరంతో వేడుకుంటున్నట్లుగా, ఇక్కడ నా శిష్యులు ఉన్నారు అంటారు. గిన్స్బర్గ్కి ఆయన భావం అర్థమవుతుంది. వెంటనే వాళ్ళ వైపు తిరిగి, నాకు ఒక కాంగ్రెస్ మ్యాన్ తెలుసు, నేను అతనికి ఒక బిల్ పెడతాను, బిల్ అంటే రిక్వెస్ట్ లాగనమాట, అతను తప్పకుండా మీ వీసా ఎక్స్టెండ్ చేయగలరు, నాకు తెలుసు, యుఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యక్తులను రికమెండ్ చేయించవచ్చు, మనకు లాయర్ కావాలి, మీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా అని అడుగుతారు. ఇంకా వీళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏదో కొంచెం అయితే అంటారు. సరే సరే, ప్రస్తుతానికి కొన్ని వందలు కావాల్సి వస్తుంది, నేను ఖర్చు పెడతాను, ప్రొసీజర్ ముందుకెళ్తుంది, కానీ ఆ డబ్బు మళ్ళీ నాకు వెనక్కి ఇవ్వాలి అంటాడు గిన్స్బర్గ్. రెండు రోజుల తర్వాత ఆ టెంపుల్కి, అంటే రెండు రోజుల్లో పని జరిపిస్తాడనమాట, మంచి వార్త తీసుకుని వస్తాడు. స్వామీజీకి మరొక 6 నెలల పాటు విజిటర్స్ వీసా ఎక్స్టెండ్ చేశారు. అందరు చాలా సంతోషంగా అతనికి థ్యాంక్స్ చెప్తారు. వాళ్ళ పరిచయం ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ వసూలు చేసి ఆ లీగల్ ఫీజు కోసము గిన్స్బర్గ్ ఖర్చు పెట్టిన $300 అప్పట్లో చాలా పెద్ద మొత్తము, అది వెనకిచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇది జరిగిన తర్వాతనే ప్రభుపాద ఇన్సేషన్ సెరమనీ కండక్ట్ చేస్తారు. తర్వాత అదే అంతకుముందు వాళ్ళ పెళ్ళి చేస్తానని చెప్పుకుంటారు కదా, అందుకని వాళ్ళ మ్యారేజ్ కోసం అనేసి అన్ని అరేంజ్మెంట్స్కి పర్మిషన్ ఇస్తారు. ఇంకా ఇన్సేషన్ కార్యక్రమం జరిగిన తర్వాత మరుసటి రోజు వాళ్ళకి, అంటే వాళ్ళ పెళ్ళి తర్వాత ఇన్సేషన్స్ ఇస్తారు. అది ఈ జన్మాష్టమి రోజు, జన్మాష్టమి వచ్చేస్తుంది, జన్మాష్టమి రోజు ఫాస్టింగ్ చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి ఆయన వాళ్ళకి అంత వివరంగా చెప్తారన్నమాట. అంటే జన్మాష్టమి ముందు 1965లో జన్మాష్టమి టైంలోనే ఆయన ఇండియా నుంచి బయలుదేరుంటారు. ఆయన జర్నీలో ఉండగానే జన్మాష్టమి వచ్చి ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ ఆయన అమెరికాలో ఆల్మోస్ట్ సెటిల్ అయినట్లుగా అయ్యారు. ఆయనతో పాటు హరే కృష్ణ మంత్రం జపం చేసే ఒక చిన్న భక్త బృందం ఏర్పడింది. వాళ్ళనే తన ఉద్యమానికి పిల్లర్స్ లాగా ఉండేలా చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలి అని ఆయన తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు మొదటిసారిగా వాళ్ళు కృష్ణ జన్మదిన మహోత్సవంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ రోజంతా ఎలా గడపాలో ప్రభుపాద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం చేయాలి, చాంటింగ్ చేయడము, భాగవతం భగవద్గీత చదువుకోవడము, దాని గురించి చర్చించుకోవడము, ఇటువంటివి చేస్తూ సమయం గడపాలి. అలవాటు లేని ఫాస్టింగ్ వలన ఎవరికైనా మరి నీరసంగా అనిపిస్తే మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇండియాలో ప్రతి టెంపుల్లోనూ ఈ పండుగ చేస్తారు. అర్ధరాత్రి అయ్యాక చక్కగా విందు భోజనం తీసుకుంటారు అని చెప్తారు. అలా చెప్పాక ఆయన దీక్ష తీసుకోవడం అంటే ఏంటో కూడా వివరిస్తారు. దీక్ష అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు ఒక వ్యక్తిని శిష్యుడిగా స్వీకరించటం. ఆ శిష్యుడు ఆయనని ఆచార్యుడిగా అంగీకరించి భగవంతుడిలాగా సేవించటానికి ఒప్పుకోవాలి అని చెప్తారు. తర్వాత ఆయన ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడుగుతారు. ఎవరేం మాట్లాడరు, ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అంటే ఆ మాటలు వాళ్ళకి షాక్ కలిగించేస్తాయన్నమాట. దిగ్భ్రాంతులైపోయినట్లుగా ఒకరి ముఖం చూసుకుంటారు. ఆయన ఏం చెప్పారు, వాడికి ఇంకా అది పూర్తిగా మైండ్కి చేరటం లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన ఎవరైనా నేను భగవంతుడిని అని చెప్పుకుంటే వాడిని కుక్కలాగా భావించాలి అని నొక్కి నొక్కి చెప్పి ఉన్నారు ఆయన. ఇప్పుడు ఇదేంటి, నాకు పిచ్చక ఎలా ఉంది అని వాలి అంటాడు. అందరికీ అలాగే ఉంది, స్వామీజీ ఒక పెద్ద బాంబు మన తలపైన పేల్చారు అంటాడు హోవర్డ్. వాళ్ళకి కీత్ గుర్తుకొస్తాడు. అందరిలోనూ అతను తెలివైన వాడు, స్వామీజీ దగ్గర చనువు కూడా ఉంది, అతన్ని అడగాలి అనుకుంటారు. కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ నుంచి అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు.
స్వామీజీ మాటలు వాళ్ళని చాలా తీక్కుగా పెడుతుంటాయి. చివరికి హాస్పిటల్కి వెళ్ళి కీర్తిని కలుసుకుని చెప్తారన్నమాట. కీర్తి వింటాడు మొత్తము. స్వామీజీ ఉపన్యాసం ఇవ్వటము, దీక్షణ గురించి వివరిస్తానని చెప్పటము, అందరూ చెవులు రిక్కించి వినటము, అన్నీ చెప్తాడు వాలి. చివరిలో ఆయన అన్నారు, శిష్యుడు ఆధ్యాత్మిక గురువుని దైవంలాగా పూజించడానికి ఒప్పుకోవాలి అని. తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని కూడా అడిగారు. ఎవరు నోరు మెతకలేదు, ఆయన లేచి వెళ్ళిపోయారు అని ఇదంతా పూసగుచ్చినట్లు చెప్తాడనమాట. ఇప్పుడు నేను దీక్ష తీసుకోవాలనుకోవటం లేదు, ఎందుకంటే ఆయన దేవుళ్లాగా కొలవాలి అని అంటారు వాళ్ళు. నిజమే, ఆయన చెప్పింది అలా చేయడం ద్వారా ఎలాగో మాపను చేస్తూనే ఉన్నాం కదా అంటాడు గీతు. మరి దీక్షకు ముందే ఈ విషయం స్వామీజీతో మాట్లాడదాము అని అంటారు. సరే, వాళ్ళు తిరిగి వచ్చాక హోవర్డ్తో కూడా డిస్కస్ చేస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి ప్రభుపాద గదికి వెళ్తారు. అప్పుడు హోవర్డ్ అడుగుతాడు, మీరు ఈరోజు ఉదయం చెప్పిన దాన్ని బట్టి మేము ఆచార్యుడిని భగవంతుడిలాగా స్వీకరించాలి అనే కదా అర్థము అని అడుగుతాడు. ఆయన చిరునవ్వు నవ్వి, ఆచార్యుడు భగవంతుడి ప్రతినిధి కావటం వలన ఆయనతో సమానమైన గౌరవం గురువు కూడా ఇవ్వాలి. నిజాయితీ ఉన్న శిష్యుడికి గురువు భగవంతుడిని ఇవ్వగలుగుతాడు గనుక అంతటి గౌరవానికి గురువు అర్హుడై ఉంటారు. అంతేనా, మీ సందేహం తీరిందా, ఇంకేమైనా ఉందా అని అడుగుతాడు. అందరికీ సందేహము తీరింది, మనసు తేలికబడింది. జన్మాష్టమి రోజు చాలా సమయం వాళ్ళు జపమాలలు తయారు చేయటంలోనే గడుపుతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పూసం దారానికి గుచ్చి గట్టిగా ముడివేయడము, హరే కృష్ణ మంత్రం చెప్పడం, ఆ విధంగా వాళ్ళు ప్రతి పూసకు చేసేవాళ్ళు. అది వాళ్లకు చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్ అవుతుందన్నమాట. రాత్రి 11 గంటలు దాటాక ప్రభుపాద గదిలోకి పిలిచే వరకు వాళ్ళు అలా మాలలు తయారు చేస్తూ చాంటింగ్ చేస్తూ కాసేపు పుస్తకాలు చదువుతూ కాసేపు తూగుతూ నిద్రకి అలవాట్లేదు కదా, మిగతానికి ఎలాగో టైంపాస్ చేస్తారు. ఇంకా ప్రభుపాద వాళ్ళని 5000 సంవత్సరాలకు పూర్వం ఇదే అష్టమి రోజున అర్ధరాత్రి సమయంలో కంసుడి కారాగారంలో కృష్ణుడు పుట్టడం గురించి చెప్తారు, అంటే కృష్ణుడు అవతరించడం గురించి చెప్తారు. వసుదేవుడు ఆ బాలుని వృందావనానికి తీసుకుని వెళ్ళటము, అక్కడ నంద మహారాజు కొడుకులాగా పెరగటం గురించి వాళ్ళకు మొదటిసారిగా అప్పుడు తెలుస్తుంది. అంటే వాళ్ళు కృష్ణుడు అంటే ఎవరు ఏం తెలియదు, అసలు ఏం విషయాలు తెలియదు కదా వాళ్ళకి. ఆయన చెప్తారు, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ సాధించాలి అంటే తప్పనిసరిగా ప్యూరిఫికేషన్ ఉండాలి. నామజపం చేయటమే కాదు, ప్రతి వ్యక్తి బాహ్యంగానూ అంతరంగంగానూ కూడా పవిత్రంగా ఉండాలి. భౌతికమైనటువంటి ఆనందాలని అనుభవించటం వల్లనే మనసు కలుషితమవుతుంది. కృష్ణుడి కోసం పనులు చేయటం వలన అపవిత్రులైనా పవిత్రులు కాగలుగుతారు. ప్రారంభంలో కృష్ణ చైతన్య సాధన కష్టంగా అనిపించవచ్చు, నిలకడ లేని మనసు పరిపరి విధాలుగా వెళుతూ ఉంటుంది. అటువంటి ఉద్వేగాన్ని అదుపులో తెచ్చుకుంటూ భక్తిని పెంచుకోవాలి అని చెప్తారు ఆయన. తర్వాత వాళ్ళందరూ కృష్ణ ప్రసాదాన్ని ఆ ఫీస్ట్ని ఎంజాయ్ చేస్తూ తృప్తిగా తింటారు. ఇంకా మరుసటి రోజున దీక్షా సెరమనీ జరగబోతూ ఉంది. రూపాయలు ఎవరికి కంప్లీట్గా షేర్ చేసుకోవాలని కానీ, కనీసం షార్ట్గా జుట్టు కత్తిరించుకోవాలని కానీ, డ్రెస్ చేంజ్ చేసుకోవాలని కానీ ఏదీ చెప్పలేదు. కనీసం ఇంటి పనుల్లో సాయం చేయడానికి కూడా ఎవరూ రాలేదు. వాళ్ళకి తెలియదు అన్నమాట, అంటే ఏం విషయాలు ఎలా చేయాలి ఎలా ఉండాలి ఏదీ తెలియదు వాళ్ళకి. ఇంకా ఇంచుమించు ఆయనే వంటంతా చేసుకుంటూ దీక్ష ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మనస్తత్వం గురించి ఆయనకు బాగా తెలియటం వలన ఇవన్నీ ఏ విషయంలోనూ ఆయన బలవంత పెట్టరు, తప్పుపట్టరు. వాళ్ళకి అసలు ఇంకా 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ గురించి కూడా తెలియనే తెలియదు. తర్వాత వాళ్ళే ఆ నియమాలను గురించి ప్రశ్నిస్తారన్నమాట. అప్పుడు నేను ఇప్పటికైనా వీటిని గురించి అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటారు ఆయన. ఆ విధంగా ఇన్సెషన్స్, తర్వాత మైక్ జానకి పెళ్లి జరగడం, ఇవన్నీ కూడా జరగాల్సి ఉంటుంది. దాని గురించి తర్వాత క్లాసులో చెప్పుకుంటాం. హరే కృష్ణ.